మన దేశంలో బెంగాల్లోనూ అస్సాంలోనూ ఈశాన్య రాష్ట్రాల్లో తలెత్తిన సమస్య ఏంటి బంగ్లాదేశ్ నుండి చొరబడ్డటువంటి వాళ్ళకి లోకల్గా ఉన్నటువంటి పార్టీలు వాళ్ళకి ఓటు హక్కు కల్పించుకుని తమకు ఓట్లేయించుకోవడం కోసం అని చెప్పి ప్రారంభించినటువంటి ఎత్తుగడ కారణంగా ఈ దేశానికి భద్రతకే ముప్పొచ్చింది చివరికి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలనే తన్ని తరిమేసి ఆస్తులు లాక్కుంటున్నటువంటి వేళ ఎదురవుతున్నటువంటి చర్చ చూస్తున్నాం అయితే బ్రిటన్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటోందా తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన సంచలనం అవుతుంది శరణార్థులుగా వచ్చి చివరికి అక్కడున్న ప్రజల మీదనే దాడులు చేస్తున్నటువంటి ఉదంతాలు పెరిగిపోతూ ఉంటే తాజాగా ఒక బ్రిటిష్ సైనికుడిని ఒక వ్యక్తి కత్తితో పొడిచాడు ఇందులో ప్రత్యేకత ఏంటంటే కత్తితో పొడిచిన వ్యక్తి ఆ కత్తిని తీసి ఆ రక్తాన్ని నాకడం అన్నటువంటిది ఆందోళన కలిగించింది ఈ వీడియో మొత్తం వైరల్ అయ్యింది ఆ ఘాతుకానికి పాల్పడ్డటువంటి వాడు వీడు శరణార్థిగా వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఇట్లాంటి గాతుకాలతో ఇప్పుడు బ్రిటన్ మారుమోగిపోతుంది అసలు సెక్యూరిటీ ఎక్కడ అంటూ ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వాల్ని ఎన్నుకునేటప్పుడు అలాంటి బాధ్యత లేకపోవడంతో ఇది ఇక రాబోయే ఆరేళ్ళు కూడా భరించక తప్పదు వాళ్ళు